దేశంలో ప్రతి నలుగురు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ లో ఒకరు మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇక ప్రతి ముగ్గురు పీజీ స్టూడెంట్స్ లో ఒకరు సూసైడ్ టెండెన్సీతో బాధపడుతున్నారు. నిర్ఘాంతపోయే ఈ నిజాలను నేషనల్ మెడికల్ కమిషన్ బయటపెట్టింది. అందరికీ వైద్యం చేసే మెడికోలకు చికిత్స చేసేది ఎవరు, ఎలా? తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్ పట్టుకుని అందరికీ వైద్యం చేసే మెడికోలే ఇప్పుడు పేషెంట్లుగా మారుతున్నారు. రోగులకు మేమున్నాం అంటూ భరోసా ఇస్తారు మెడికోలు. వాళ్లను చూస్తేనే సగం రోగం తగ్గిపోయినట్టు ఫీల్ అవుతారు పేషెంట్స్. చేయి పట్టుకుని నాటి చూసి బీపీ చెక్ చేసి మందులు రాసిస్తే మహద్భాగ్యంగా భావిస్తారు. అయితే ఆ తెల్లకోటు వెనకాల కనిపించని నల్లని మానసిక వ్యధ కథ ఒకటి దాగి ఉంది. దేశంలోని ప్రతి నలుగురు ఎంబీబీఎస్ స్టూడెంట్స్లో ఒకరు ఇప్పుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అంటే దేశంలోని ఎంబీబీఎస్ విద్యార్థుల్లో 25% మందిని ఏదో ఒక మానసిక రోగం వెంటాడుతోంది. ఇక మెడికల్ పీజీ చేసే విద్యార్థుల్లో ప్రతి ముగ్గురులో ఒకరు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనతో సతమతమైపోతున్నారట. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. 31.23% మందిలో ఈ టెండెన్సీ బాగా కనిపిస్తుందట. గత 12 నెలల్లో 4.4% మంది పీజీ మెడికోలు, అంటే 237 మంది ఆత్మహత్యాయత్నం చేశారట. ఇక ఎంబీబీఎస్ చదువుతున్న వారిలో 10.5%, అంటే 564 మంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారట. నేషనల్ మెడికల్ కమిషన్ ఆన్లైన్ సర్వేలో ఈ నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఎంబీబీఎస్ చదువుతున్న వారిలో 27.8% మందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిందట. ఇక 16.2% మంది సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచనతో సతమతమైపోతున్నారట. మానసిక సమస్యలతో బాధపడుతున్న మెడికోలకు మెంటల్ హెల్త్ సర్వీసెస్ అందుబాటులో లేవని తేలింది. ఇక మెడికోలు కూడా తమ మానసిక సమస్యలను బయటకు చెప్పుకోవడానికి, చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడడం లేదట. ఇక తమ మీద పిచ్చోళ్లనే ముద్ర వేస్తారనే భయంతో వాళ్ళు చికిత్సకు ముందుకు రావడం లేదట. మానసిక సమస్యలను బయటకు చెప్పుకొని వైద్య సహాయం తీసుకోవడానికి పీజీ స్టూడెంట్స్ లో 41% మంది నిరాకరిస్తున్నారట. ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న మెడికోలు రేపు డాక్టర్లయ్యాక వాళ్లపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. దేశవ్యాప్తంగా 25,590 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, 5,337 మంది పీజీ విద్యార్థులు, 7,35 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ నుంచి అభిప్రాయ సేకరణ జరిపి ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేను దేశపు వైద్య విద్యా నియంత్రణ మండలి నియమించిన టాస్క్ ఫోర్స్ చేసింది. దీంతో ఇది మరింత కలవరం కలిగించే అంశంగా మారింది. మానసిక సమస్యల బారి నుంచి మెడికోలను కాపాడేందుకు పలు చర్యలను టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది.